हाय फ्रेंड्स, वेलकम टू श्रीयर्षा कुकिंग चैनल। नेनु मिस सरिता। पेद्दरामास राणी वच्चिंदि कदंडी। पेद्दरामास रोजु पेद्दवारिकि बिय्यं इय्यडमु, पेद्दवारि फोटोल मुंदट नैवेद्यालनु पेट्टडमु, एवरिकि तोचिन विधंगा वाळ्ळु पेद्दरामासनु जरुपुकुंटारु। मरी पेद्दरामास रोजु इंकोक स्पेषल् एमि उंदि? पेद्दरामास रोजु सायंत्रं खच्चितंगा आ रोजु नुंडे बतुकम्मनु पेरेयडं स्टार्ट चेस्तारु। కొంతమంది రెండు బతుకమ్మలు చేస్తారు, కొంతమంది ఐదు బతుకమ్మలు, కొంతమంది తొమ్మిది బతుకమ్మలు, అట్లా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ ఆచారానికి తగ్గట్టు బతుకమ్మలు పేరేయడం మాత్రము పెద్దరామాస రోజు నుండే స్టార్ట్ చేస్తారు। మరి పెద్దరామాస రోజు మొదటి బతుకమ్మతో ప్రారంభమవుతుంది। మరి మొదటి బతుకమ్మను ఈజీగా త్వరగా ఎలా పేరేయాలో నేను ఇప్పుడు మీకు వీడియో చూపించబోతున్నాను। నేను ఈ బతుకమ్మను నా స్టైల్లో చేసి చూపిస్తానండి। చాలా ఈజీగా 5 మినిట్స్ లో మనము బతుకమ్మను ప్రిపేర్ చేయొచ్చు। మరి ఆలస్యం చేయకుండా వెంటనే నా స్టైల్ లో బతుకమ్మ ఎలా పెరుస్తున్నానో చూసేయండి। బతుకమ్మను పెరియడానికి మీకు ఏ పువ్వులు అవైలబుల్ ఉంటే ఆ పువ్వులను తీసుకోవచ్చు। నేనైతే ఎర్రగనేరు పువ్వులు, చక్రం పువ్వులను తీసుకుంటున్నాను। తర్వాత బతుకమ్మను పెరియడానికి ఏదైనా ఒక పళ్ళాన్ని తీసుకోవాలి। నేనైతే ఇలా ఫ్లాట్ గా ఉన్న పళ్ళెం అయితే కొంచెం బతుకమ్మ పెరియడానికి ఈజీగా ఉంటుంది। ఇలాంటి ఒక పళ్ళెని తీసుకొని దానిపైన పరచుకోవడానికి ఏవైనా పెద్దగా వెడల్పుగా ఉన్న ఆకులను తీసుకోవాలి। నేనైతే టేకు ఆకులను తీసుకుంటున్నాను। మీకు ఏ ఆకులు అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి। అంటే కొంతమంది సోరకాయ ఆకులు, గుమ్మడి ఆకులు, మెయిన్ గా గుమ్మడి ఆకులు బతుకమ్మకు శ్రేష్టమట కాబట్టి గుమ్మడి ఆకులు ఉంటే వాటినే ప్రిఫర్ చేయండి। ఒకవేళ అవి అవైలబుల్ లేకపోతే ఇలాంటి వెడల్పాటి పత్రాలను తీసుకొని ఇలా పళ్ళెం పైన పెట్టేసుకొని ఆ దాన్ షేప్ లో కట్ చేసుకోండి। ఇలా పళ్ళెంకు సరిపడేటట్టు ఆకును కట్ చేసుకోవాలి। ఎప్పుడైనా బతుకమ్మను పెరిచేటప్పుడు డైరెక్ట్ గా ప్లేట్ పైన పెరియొద్దండి। ఇలా ఖచ్చితంగా ఒక పత్రాన్ని వేసిన తర్వాతనే పెరుచుకోవాలి। ఇలా పత్రం వేసిన తర్వాత దానిపైన మొదట పసుపు వేయాలి, తర్వాత కుంకుమను వేసుకోవాలి। మనం కూడా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి మనం కూడా బొట్టును పెట్టుకున్న తర్వాతనే ఇలా బతుకమ్మను పెరుచుకోవాలి। చూడండి, బతుకమ్మను పెరియడం వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది। మొదటగా ఒక వరుస చుట్టూరుగా ఇలా నీట్గా పెట్టుకుంటూ రావాలి। తర్వాత ఒక వరుస అయిన తర్వాత రెండో వరుస కూడా దానిపైనే ఇలా పువ్వులను పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకుంటూ రావాలి। ఇలా రెండు వరుసలు కవర్ చేసిన తర్వాత దీని మధ్యలో ఇలా ఖాళీ ఉంచకుండా ఏదైనా నింపుకోవాలండి। అలా నింపడం వలన మనం తర్వాత పెట్టే పువ్వుల వరుస కరెక్ట్గా నిలుస్తుంది, లేదంటే పువ్వులు పడిపోతాయి। ఇలా మధ్యలో ఆకును కానీ ఏమైనా కాడలను కానీ పువ్వులను కానీ నింపచ్చు। ఇలా నింపడాన్ని బతుకమ్మ కడుపు నింపడం అంటారు। ఇలా నింపిన తర్వాత దీనిపైన మరొక వరుస పువ్వులను ఈ విధంగా పెట్టుకోవాలి। మధ్యలో ఖాళీ ఉంటే పైన పెట్టే పువ్వులు కింద పడిపోతుంటాయి లేదా మధ్యలోకి పడిపోతుంటాయి। అలా జరగకుండా ఇలా మధ్యలో ఆకులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నింపుకోవడం వల్ల పువ్వులను పెట్టినప్పుడు కూడా పడిపోకుండా ఉంటాయి। చూసారు కదా ఎంత ఈజీగా బతుకమ్మను పెరియడము? మీ దగ్గర చామంతి పూలు, బంతి పూలు, మందార పూలు, గులాబీ పూలు ఏ పువ్వులు ఉన్నా సరే అండి, తర్వాత మధ్యలో మళ్ళీ ఇదే విధంగా ఆకులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో కవర్ చేసుకోవాలి। ఇప్పుడు దానిపైన మరొక వరుసను పెట్టేసుకోండి। ఇలా ఎన్ని వరుసలైనా పెట్టుకోవచ్చండి, మనం తీసుకునే ప్లేట్ని బట్టి సైజుని బట్టి ఉంటుంది। తర్వాత దీనిపైన మధ్యలో గన్నేరు పువ్వు కానీ మీ దగ్గర ఏ పువ్వు ఉన్నా ఇలా పెట్టేసుకోండి। చూసారు కదా బతుకమ్మను పెరియడం ఎంత ఈజీగా? 5 మినిట్స్లో ఇలా ఈజీగా బతుకమ్మను పెరియండి। ఇది మొదటి బతుకమ్మ అండి।
మా ఇంట్లో అయితే మేము ఐదు బతుకమ్మలను పేరుస్తాము. తర్వాత చివరిగా పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మని రోజు మాత్రము గుణక పువ్వు, తంగిడి పువ్వు అలాంటి పువ్వులతోటే బతుకమ్మను పేరుస్తాము. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు బతుకమ్మ ఎప్పుడు జరుపుకుంటారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదండి బతుకమ్మ ఎంత నీట్గా 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేశాను. మరి మీరు బతుకమ్మను ఏ పువ్వులతో పేరుస్తారు, ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఎన్ని బతుకమ్మలు పేరుస్తారో కూడా నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా బతుకమ్మను పేరిచ్చిన తర్వాత సాయంత్రం వేళ ఇంటి ముందర క్లీన్ చేసుకోవాలండి. చీపురుతోటి ఊడ్చిన తర్వాత ఇలా కొద్దిగా కల్లాపిలాగా చల్లుకోవాలి. తర్వాత దీంట్లో మధ్యలో మీకు నచ్చిన మీకు వచ్చిన ముగ్గు వేసుకోండి. ముగ్గు మాత్రం పసుపుతోటే వేసుకోవాలండి, పసుపే శ్రేష్టకరం. ఇలా పసుపుతో వేసిన తర్వాత సైడ్కి ఏదైనా డెకరేషన్కు మాత్రము ఇలా ముగ్గును వాడుకోవచ్చు. తర్వాత పేరిచ్చుకున్న బతుకమ్మను ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన కూడా కొద్దిగా పసుపును కుంకుమను వేసుకోవాలి. తర్వాత 2 అగరబత్తీలను వెలిగించుకొని బతుకమ్మకి ఇలా అని తర్వాత అందులో పెట్టేసుకోవాలి. బతుకమ్మకు నైవేద్యంగా పెసరపప్పు, చక్కెరని పెడతాము మేమైతే. కొంతమంది మలిదా కూడా చేసి పెట్టుకుంటారు. మీకు ఏ ప్రసాదం పెట్టాలనిపిస్తే ఆ ప్రసాదం పెట్టేసేయండి. తర్వాత ఇలా ఇలా బతుకమ్మ చుట్టూ మీకు వచ్చిన పాటలను బతుకమ్మ పాటలను పాడుకుంటూ ఇలా చుట్టూరుగా తిరగాలి. ఇలా తిరిగిన తర్వాత బతుకమ్మను తీసుకొని మీకు దగ్గరలో చెరువు కానీ కాలువ కానీ అలాంటి ప్రదేశాలు ఉంటే దాంట్లో వదలాలండి. కానీ ఇప్పుడు కరోనా కదా, ఎక్కడ చూసినా కోవిడ్తో అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో బయటకు వెళ్లకుండా చెరువులలో వదలకుండా ఇలా మీ ఇంటి దగ్గరనే బకెట్ కానీ ఏదైనా టబ్ కానీ తీసుకొని దాంట్లో నిండా నీళ్లు నింపేసుకొని ఇలా వాటర్లో వదిలేసుకోవాలి. ఇలా వదిలిన తర్వాత రేపు ఉదయాన్నే ఈ నీళ్ళలో వదిలేసిన ఈ పువ్వులను తీసి ఒక కవర్లో పెట్టేసుకోండి. తర్వాత చివరి బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ రోజు ఈ పువ్వులన్నీ తీసుకుపోయి అప్పుడు మనం సద్దుల బతుకమ్మను చెరువులో వదులుతాము కదా, ఆ టైంలో ఈ పువ్వులన్నిటిని కలిపేసి అందులో వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే మొదటి బతుకమ్మను ఇలా జరుపుకుంటాము. మరి మీరు మొదటి బతుకమ్మను ఎలా జరుపుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా బతుకమ్మను నీళ్ళలో వదిలిన తర్వాత మనము బతుకమ్మ దగ్గర నైవేద్యంగా పెసరపప్పు చక్కెర ప్రసాదం పెట్టాం కదా, ఆ ప్రసాదాన్ని మీ ఇంటి దగ్గర ఉన్నవారికి మీ ఇంట్లో ఉన్నవారికి ప్రసాదంగా పంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే పెద్దరామాస రోజు ఈ విధంగా బతుకమ్మను ప్రారంభించాము. మరి మీరు బతుకమ్మను ఏ రోజు ప్రారంభిస్తారు, ఎన్ని బతుకమ్మలను చేస్తారో కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి నేను చూపించిన బతుకమ్మ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాదని నా వీడియోస్ పైన ఎప్పటికప్పుడు మీ సలహాల సూచనలు కమెంట్ రూపంలో షేర్ చేయండి. నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ను టచ్ చేయండి. టచ్ చేసాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మంచి వీడియో. చిత్తూ చిత్తూర బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూర బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి విన్న తీసుకరమని నీలాకు పోతే రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిన్న తీసుకరమని నీలాకు పోతే రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఏదో ఫస్ట్ టైం అండి నేను మీ ముందర పాట పాడాను.
ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఏదో నాకు వచ్చినంతలో నా గొంతుతో పాడాను. ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.